ఇప్పుడు మనం ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్టు అలా ఏ బ్రేక్ఫాస్ట్లోకి సెట్ అయిపోయే పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ ఆఫ్ వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఎంత దాకా ఫ్రై అవ్వాలంటే అది చిటపట్టలాడే అంత సౌండ్ వస్తుందండి. అట్లా కొంచెం ఫ్రై చేస్తూ ఉండండి. అలా ఫ్రై చేస్తే పచ్చివాసన అంత పోయి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అవుతున్న పల్లీల్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు తీసి పెట్టుకోండి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి కావాల్సినంత పచ్చిమిరపకాయలు, నేను ఇక్కడ తీసుకున్న ఒక 1 కప్ ఆఫ్ క్వాంటిటీ పల్లీలకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా బాగా వేయించాను. అలా అలా బాగా ఫ్రై అయ్యేదాకా వేయించండి. అప్పుడు చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూపించినట్టుగా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఇలా ఉంది. ఇలా ఫ్రై చేసుకున్న మిర్చిని కూడా తీసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ రెండిట్లో ఒక మనం చిన్న మిక్సీ జార్ తీసుకుని ఈ వేయించిన పల్లీల్ని యాడ్ చేసుకోండి జార్లోకి. అలాగే ఈ వేయించుకున్న మిర్చిని కూడా యాడ్ చేయండి. ఇలా ఇక్కడ చూపించినట్టుగా రెండు యాడ్ చేసేసిన తర్వాత మనకి ఇప్పుడు 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు, ఇంకా కొంచెం చింతపండు, 1 రెబ్బ చింతపండు యాడ్ చేసి ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత కోర్స్ కొంచెం వాటర్ వేసుకుంటా ఇట్లా ఈ ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకుని చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది కొంచెం దీనికి ఇంకా టేస్ట్ రావాలంటే దీనికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు ఎలా అంటే ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. తాలింపు పెట్టుకునే ముందు ఇలా మొత్తం బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ జీరా, ఒక 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1 టీ స్పూన్ శనగపప్పు, కొంచెం 2-3 ఎండుమిర్చి, ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని ఆ తర్వాత తీసి ఈ టెంపరింగ్ మొత్తం ఈ తాలింపు అంతా చట్నీలోకి యాడ్ చేసేయండి అంతే. ఈ తాలింపు మొత్తం చట్నీలోకి వేసేయండి అంతే. ఇప్పుడు మీరు ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది.